ఈరోజు వర్షాలు కనిగిరి, ఒంగోలు, పుదిలి పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం సాయంత్రం సమయంలో వర్షాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే వర్షాలు మనకు గుంటూరు పరిసర ప్రాంతాలు, గుంటూరు, మంగళగిరి, విజయవాడ పరిసర ప్రాంతాలు, అలాగే ఎడ్లపాడు, నల్లపాడు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మధ్యాహ్నం సాయంత్రం సమయంలో వర్షాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి అర్ధరాత్రి సమయంలో వర్షాలు ఈరోజు ప్రకాశం, బాపట్ల, అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు, పల్నాడు పరిసర ప్రాంతాలు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉంటానికి కూడా అవకాశం ఉంటుంది. నల్లమల పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ఈరోజు. గిద్దలూరు, మార్కాపురం, అలాగే దర్శి, కనిగిరి పరిసర ప్రాంతాలు, అలాగే విధుల చెరువు, హనుమంతులపాడు మండలం, వెలిగండ్ల మండల పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో వర్షాలు ఉండడానికి ఈరోజు అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఒంగోలు పరిసర ప్రాంతాల్లో తక్కువ వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది, ఒంగోలు, కందుకూరు. కానీ నల్లమల పరిసర ప్రాంతాల్లో మాత్రం తప్పకుండా ఈరోజు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. మనకు నంద్యాల, కర్నూలు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడానికి అవకాశం ఉంది. మెయిన్ ఈరోజు గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో రేపు తెల్లవారుజామున నర్సాపేట, గుంటూరు మధ్య కొన్ని చోట్ల భారీ వర్షాలు, అలాగే అద్దంకి పరిసర ప్రాంతాలు, వినుకొండ, పిడుగురాళ్ళలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు రేపు తెల్లవారుజామున అర్ధరాత్రి సమయంలో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ వర్షాలు విజయవాడ వరకు, రేపు తెల్లవారుజాము సమయంలో విజయవాడ వరకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు తెల్లవారుజాము వరకు ఈ వర్షాల పరిస్థితి. ప్రకాశం జిల్లాలో ఈ వారం కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రకాశం జిల్లాలో అంటే మనకు హనుమంతులపాడు, వెలిగండ్ల మండలం, అలాగే పామూరు, కందుకూరు, కనిగిరి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు, అలాగే నల్లమల పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉండడానికి ఈ వారం అవకాశం ఉంది. ఒకటి రెండు రోజులు లేకపోయినా, ఒక రోజు లేకపోయినా మరొక రోజు ఉండడానికి అవకాశం ఉంది. ఈ వర్షాలు మనకేంటంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో తక్కువ ఉంటాయి. కానీ రాత్రి అర్ధరాత్రి సమయంలో ఎక్కువ వర్షాలు పడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుంటూరు పరిసర ప్రాంతాల్లో తక్కువ ఉండే అవకాశం ఉంది. 1వ తారీఖు ఆగస్టు 1, 5 అలాగే 8వ తారీఖుల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది గుంటూరు పరిసర ప్రాంతాల్లో. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం తప్పనిసరిగా ఈ వారం వర్షాలు పడే అవకాశం ఎక్కువగా కనపడుతుందండి. ఈరోజు ఉదయం సమయంలో కూడా NH5 గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మేఘాలు విస్తరించి ఉన్నాయి. మనకు మధ్యాహ్నం సమయంలో వర్షాలు పడడానికి అనుకూలమైన ప్రదేశం గుంటూరు పరిసర ప్రాంతాలతో పాటు మంగళగిరి పరిసర ప్రాంతాలు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంటుంది మధ్యాహ్న సమయం. మధ్యాహ్న సమయంలో నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. అలాగే పల్నాడు, అలాగే బాపట్ల పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉంటాయి. కానీ రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయంలో వర్షాలు ఉంటాయి. ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు నల్లమల పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం సాయంత్రం సమయం వర్షాలు మొదలవడానికి అవకాశం ఉంటుంది. మొదలయ్యే సమయం 2 గంటల ముందు ప్రకాశం జిల్లా వారికి ప్రకాశం డిస్ట్రిక్ట్ వెదర్ అప్డేట్లు పెడతాను. గుంటూరు వారికి గుంటూరు వెదర్ అప్డేట్లు పెట్టడం జరుగుతుంది. రాను రోజుల్లో కూడా వర్షాలు అక్కడక్కడ ఉంటాయి కాబట్టి ముందుగానే మనకు ప్రకాశం జిల్లాలో అప్డేట్ అనేది ముందుగానే ఇస్తాను. ఈ రోజుకి ఆ రోజు తప్పకుండా ఎక్కడెక్కడ భారీ వర్షాలు ఉంటాయని చెప్తానండి. ఈ వర్షాలు ఉన్న చోట ఉరుములు, మెరుపులు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు ఉన్న చోట్ల ఏంటంటే కంపల్సరిగా ఉరుములు, మెరుపులతో ఉంటాయి. వర్షాలు కొన్ని చోట్ల ఉండకపోవచ్చు, కానీ కొన్ని చోట్ల ఉన్న చోట మాత్రం ఉరుములు, మెరుపులు, కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. గుంటూరు పరిసర ప్రాంతాలు కానీ, పల్నాడు కానీ, బాపట్ల, అలాగే ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడిన చోట ఉరుములు, మెరుపులు, కొన్ని చోట్ల పిడుగులు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వర్షాల లొకేషన్, పిడుగులు పడే లొకేషన్తో సహా మనం పోస్ట్ చేస్తున్నాము. ఏ అర్ధరాత్రి రిపోర్ట్ అయినా సరే, రేపు తెల్లవారుజామున అయినా సరే మనం కంపల్సరిగా ఆ పోస్ట్ కంపల్సరీ అందరూ చేరేటట్టుగా మనము పోస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తాండూరులో కూడా ఈరోజు మధ్యాహ్నం, సాయంత్రం, అలాగే రాత్రి అర్ధరాత్రి సమయంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది. చించోళి, తాండూరు, గుల్బర్గా పరిసర ప్రాంతాలు, ఈరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకు భారీ వర్షాలు పడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే రాత్రి సమయం, అలాగే అర్ధరాత్రి సమయంలో కూడా ఎక్కువ వర్షాలు ఉండనున్నాయి. ముంబై పరిసర ప్రాంతాల్లో తక్కువ వర్షాలు ఉంటాయి, కానీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అలాగే రాత్రి కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు ముంబై పరిసర ప్రాంతాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది.